హాయ్ వియర్స్ వెల్కమ్ టువంటి దివికెగిసిన దిగ్గజ కథానాయకుడు ప్రేక్షకుల హృదయాల్లో చెరగిన ముద్ర వేసుకున్న నటుడు చంద్రమోహన్ సంస్మరణ సభ గురువారం హైదరాబాద్ ఎఫ్ఎన్సిసి నిర్వహించారు ఈ నెల పదకొండవ తేదీన చంద్రమోహన్ మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే పదమూడవ తేదీన అంతిమ సంస్కారాలు నిర్వహించారు చంద్రమోహన్ సంస్మరణ సభకు పలువురు సినీ మీడియా ప్రముఖులు హాజరై ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో నిర్మాత సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ప్రజలందరికీ చంద్రమోహన్ ఎంత గొప్ప నటుడో తెలుసు వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని అన్నారు ఎస్పీ చరణ్ మాట్లాడుతూ నాకు ఊహ తెలిసిన తర్వాత తెలిసిన యాక్టర్ అంటే అది చంద్రమోహన్ అంకులే ఆయన ఎంత గొప్ప స్టార్ అనేది ఊహ వచ్చే వరకు తెలియలేదు ఆయన నాకు పెదనాన్న కావడం గర్వకరణం నాన్నగారు కె విశ్వనాథ్ గారు చంద్రమోహన్ అంకుల్ మన మధ్య లేరనేది బాధకరమని అన్నారు ఇక ఎంపీ రాజు మాట్లాడుతూ నేను శోభన్ బాబు గారు తరచూ కలుస్తుండేవాళ్ళం శోభన్ బాబు గారికి చిత్రసీమలో తక్కువ మంది స్నేహితులు ఉన్నారు వారిలో చంద్రమోహన్ ఒకరు ఆయన సినిమాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఆయనతో విశ్వనాథ్ బాబు గారు అద్భుతమైన సినిమాలు చేశారు సూపర్ స్టార్ హీరోలకు ఎన్ని హిట్స్ ఉన్నాయో ఆయనకు కూడా అన్ని హిట్స్ ఉన్నాయి ప్రేక్షకుల హృదయాల్లో ఆయన స్టార్టం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ కృష్ణ చంద్రమోహన్ ఎన్టీఆర్ వీళ్ళంతా ఇరవై నాలుగు గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి వాళ్లకు సినిమాయే ఫ్యామిలీ అందరూ మనవాళ్ళు అని కలిసిపోయే మనిషి చంద్రమోహన్ అని తెలపగా చంద్రమోహన్ మేనలుడు నిర్మాత శివలిక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ మా మామయ్య చంద్రమోహన్ గారు మా కుటుంబ సభ్యుల తరఫున థ్యాంక్స్ మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నానని అన్నారు చంద్రమోహన్ పెద్ద కుమార్తె మధుర మాట్లాడుతూ నాన్నగారు ఎప్పుడు చెప్పిన విషయం హార్డ్ వర్క్ మన బలమని ప్రపంచం ఏమన్నా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరు నిన్ను ఆపలేరని చెప్పేవారు నా జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ హీరో నాన్నగారు ఎప్పుడు మాతో ఉంటారు నాకు స్ఫూర్తిగా ఉంటారు నా దృష్టిలో ఆయన ఎప్పుడు లివింగ్ లెజెండ్ అందరి హృదయాలు ఆయన ఉంటారు అని తెలుపగా చంద్రమోహన్ రెండు కుమార్తె మాధవి మాట్లాడుతూ నాన్న కర్మయోగి ఆయన నిర్మాతల ఆర్టిస్ట్ ఆయనను మనసులో తలుచుకున్న వ్యక్తులందరూ మాతో ఉన్నట్లు మేము భావిస్తాం మాకు ఎంతో మంది ఫోన్లు చేశారు ఆయన ప్రిన్సిపల్స్ కావడం ముఖ్యం జీవితంలో ఎలా బతకాలో చాలా నేర్పించారు ఇక్కడికి వచ్చిన సినిమా కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్స్ అని చెప్పారు చంద్రమోహన్ మనవరాలు చిన్మయ్ మాట్లాడుతూ మేం మద్రాసులో ఉండేవాళ్ళం నాకు ఆరేడేళ్ళు వచ్చే వరకు ఆయన అంత పెద్ద యాక్టర్ అని నాకు తెలియదు స్కూల్కి వచ్చి నన్ను పికప్ చేసుకునేవారు సరదాగా ఆటలు ఆడేవారు ఇండిపెండెంట్గా ఉండాలని ఎప్పుడు చెప్పేవారు తాతయ్య గారు నేర్పించిన విలువలు ఎప్పుడు మాతో ఉంటాయి ఆయన మమ్మల్ని వదిలి వెళ్లారని అనుకోవడం లేదు మాతో ఉంటారని భావోద్వేగానికి లోను కాగా మరో మనవరాలు శ్రీకర మాట్లాడుతూ తాతయ్య గారితో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి నన్ను అక్కను ఒళ్ళో కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పేవారు మాతో పాటు గేమ్స్ ఆడేవారని అన్నారు ఇంకా ఈ సంస్మరణ సభలో పలువురు ప్రముఖులు పాల్గొని చంద్రమోహన్కు నివాళులర్పించారు సోషల్ మీడియా పుణ్యమా అంటూ స్టార్ సెలబ్రిటీస్కి సంబంధించిన వార్తలు ఇట్టే ట్రెండ్ అవుతున్నాయి మరి ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ ఎలాంటి బ్రాండెడ్ ప్రొడక్ట్ వాడుతూ ఉంటారు ఎలాంటి కాస్ట్లీ ఐటమ్స్ని కొనుక్కుంటూ ఉంటారు అనే విషయాలు తెగ ట్రెండింగ్లోకి వస్తున్నాయి రీసెంట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్న కొత్త మోడల్ కారు ఇప్పుడు వైరల్గా మారింది రామ్ చరణ్కి కార్ పిచ్చి ఉన్న సంగతి తెలిసిందే కొత్త మోడల్ కారు కనిపిస్తే కొనేస్తూ ఉంటాడు రీసెంట్గా అలాంటి ఓ ఖరీదైన కారులో కనిపించాడు దాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అది కాస్త వైరల్గా మారిపోయింది చరణ్ కొన్న ఫెరారి కారు తీసుకొని డ్రైవ్కి వెళ్ళాడు తిరిగి ఇంట్లోకి వెళ్తున్న టైంలో ఒకరు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో సదురు ఫెరారీ కార్ని దాని కాస్ట్ మరి డిస్కషన్ లోకి వచ్చింది చరణ్ దగ్గర బోలడని కార్లు ఉన్నాయి కానీ అన్నిట్లోకి ఈ ఫెరారీ కార్ చాలా స్పెషల్ ఆయన ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాడు ఈ కార్ దాదాపు మూడున్నర కోట్లు విలువ చేసే ఈ కారు చరణ్ కి ఆల్ టైమ్ ఫేవరెట్ చరణ్ కి ఈ కార్తో పాటు మరో అరడజన్ కార్లు కూడా ఉన్నాయి వాటి ఖరీదు కూడా అన్ని కోట్లలో ఉంటాయి సినీ పరిశ్రమలో విడాకుల న్యూస్ గురించి ఎక్కువగానే వింటూ ఉంటా కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు రెండు మూడేళ్ళు బాగానే కలిసి ఉంటారు సోషల్ మీడియాలో ఫోటోలు కూడా ఎక్కువగానే షేర్ చేస్తూ ఉంటారు కానీ తర్వాత ఏమవుతుందో తెలీదు మనస్పర్ధాలంటూ విడాకులు తీసుకుంటారు ఈ లిస్టు చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది అయితే ఇప్పుడు మరో టాలీవుడ్ కపుల్ విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారు పెళ్ళైన ఏడేళ్ల తర్వాత ఈ జంట విడాకులకు రెడీ అయింది పూర్తి వివరాలకు వెళ్తే అతను ఒక టాలీవుడ్ హీరో ఇతని కెరీర్ ప్రారంభంలో రెండు మూడు హిట్లు పడ్డాయి దీంతో ఇతనికి వరుస ఆఫర్స్ వచ్చాయి కానీ సరైన స్క్రిప్టులు ఎంపిక చేసుకోవడంలో ఇతను విఫలమయ్యారు అయితే ఓ సినిమాలో తనకు జోడిగా నటించిన హీరోయిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీరి కులాలు వేరవ్వడంతో ఈ హీరో తండ్రి మొదట ఒప్పుకోలేదు మొత్తానికి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు అయితే తర్వాత ఇతనికి హీరో ఛాన్సులు రాలేదు సెకండ్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాలో నటించాడు అయినా కలిసి రాలేదు అటు తర్వాత తన భార్యతో కలిసి పలు టీవీ షోలలో పాల్గొన్నాడు అక్కడ వీరికి మంచి ఆదరణ లభించింది ఈ క్రమంలో మరోసారి ఇతనికి హీరో ఛాన్స్ లభించింది కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు దీంతో తన భార్యతో గొడవలు మొదలయ్యాయి ఇద్దరు సెపరేట్గా ఉండడం మొదలు పెట్టారు మరోపక్క ఆ హీరో తన లేటెస్ట్ మూవీలో నటించిన హీరోయిన్తో ఎఫ్ఏర్ పెట్టుకున్నాడు ఇది కాస్త తన భార్యకు తెలిసింది దీంతో వీరి మధ్య మరింత దూరం పెరిగింది ఇక వీళ్ళు కలిసే ఛాన్స్ లేదు ఆ హీరో విడాకుల కోసం అప్లై చేద్దామంటే తన భార్య భరణం కోట్లలో డిమాండ్ చేస్తున్నట అసలే సినిమాలు లేవు ఆమెకు కోట్లలో భరణం ఎలా ఇవ్వాలా అని అతను కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుగు సినీ పరిశ్రమలో ఏ సపోర్టు లేకుండా ఈ జనరేషన్లో మంచి హీరోగా ఎదుగుతున్న వాళ్ళలో విజయ్ దేవరకొండ ఒకరు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి సినిమాతో పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అర్జున్ రెడ్డి సినిమాతో నైట్లో స్టార్ హీరో అయిపోయాడు ఆ సినిమా ఇచ్చిన జోష్తో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు విజయ్ దేవరకొండ అది తొందరలో స్టార్ హీరోగా ఎదగబోతున్నాడని తెలిసిన తెలుగు సినిమా పరిశ్రమలోని కొంతమంది స్టార్ హీరోలు కలిసి అతన్ని ఎదగకుండా చేస్తున్నారు అనే టాక్ అయితే వినిపిస్తోంది వాస్తవానికి విజయ్ కూడా కొంచెం అతి చేస్తూ మాట్లాడతాడు స్టేజ్ ఎక్కినప్పుడు తనకు నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అయితే అది చాలా మందికి నచ్చదు చాలా మంది అందుకే విజయ్ ను దూరం పెడుతూ ఉంటారు విజయ్ ఎదిగితే వేరే హీరోలకి సమస్య అవుతుందనే ఉద్దేశంతో అతన్ని ఎదగకుండా చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది నిజానికి ఏ హీరో అతన్ని తొక్కేయాలని చూడకపోయినా కూడా తను ఎంచుకున్న కథల్లో తమ్ముంటే ఆ సినిమాలు ఘన విజయాన్ని సాధిస్తాయి అందుకు ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఎవరంత తొక్కాలని చూసినా పూర్తిగా తొక్కడం అనేది సాధ్యం కాదని కామెంట్స్ వస్తున్నాయి మొత్తానికి విజయ్ దేవరకొండని ఎవరు తొక్కాల్సిన పని లేదని తను మాట్లాడిన ఓవర్ మాటల వల్ల తనకు తానే కొంతమంది ఒక్కోసారి బ్యాడ్ అయిపోతూ ఉంటాడు ముందుగా ఇక్కడ ఎదగాలి అంటే ఎవరైనా యాటిట్యూడ్ తగ్గించుకొని అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తుండాలి అప్పుడు ప్రజలే అభిమానులుగా మారిపోతారని ట్రేడ్ పండితులు సైతం విజయ్ దేవరకొండకు సలహాలిస్తున్నారు యంగ్ రెబలిస్టర్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం సలార్పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కేజీఎఫ్ సిరీస్ ఇండియాలో ఉన్న అన్ని భాషల్లోనూ సంచలన విజయం సాధించి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలను సాధించింది అలాంటి బ్లాక్ బస్ట్ హిట్ సినిమాను తీసిన ప్రశాంత్ నీల్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టు ప్రకటించిన రోజు నుంచే అంచనాలు ఆకాశం అంటే రేంజ్ లో ఏర్పడ్డాయి ఈ స్థాయి అంచనాలు ఉన్నాయి కాబట్టి సినిమా కూడా అదే రేంజ్ లో ఉండాలి అందుకే అవుట్పుట్ విషయంలో ఎక్కడ తక్కువ కాకూడదనే ఉద్దేశంతో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విడుదల కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున వాయిదా పడింది ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల చేస్తున్నారు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెస్టింగ్ కోసం ప్రైవేట్ స్క్రీనింగ్ లో సల ట్రైలర్ ని వేసుకుని చూశారు మేకర్స్ ఆ స్క్రీనింగ్ లో షాట్ ఒకటి సంబంధించిన మీడియాలో ఒకటి అయింది ఈ షాట్లో లో ప్రభాస్ లుక్స్ అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు ఈ ట్రైలర్ లో ప్రభాస్ ని డైరెక్టర్ ఊరమాస్ ఎలివేషన్స్ తో చూపించాడట ముఖ్యంగా కొన్ని యాక్షన్ బిట్స్ ని చూస్తే ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో ఈ సన్నివేశాలను చూస్తామా అనే రేంజ్ లో ఆతృత కలుగుతుందట ఆ స్థాయిలో ట్రైలర్ ఉంటుందని అంటున్నారు అయితే అన్ని భాషలను కలిపి ఒకే ఆడియో అంటున్నారు అంటే డైలాగ్స్ ఇంగ్లీష్లో ఉంటాయని అర్థమవుతుంది చూడాలి మరి ఈ ట్రైలర్ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్కి ఏ రేంజ్లో కిక్ ఇవ్వబోతుందో అనేది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి